రేవంత్కి సునీల్ కొనుగోలు దెబ్బ తగలబోతోందా ఖచ్చితంగా? ఎందుకంటే కేసీఆర్ వేసినటువంటి వ్యూహం, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని బ్లాక్ చేయడం. ఎందుకంటే మెయిన్ మీడియా అంతా కూడా తన గుప్పెట్లో అన్నా ఉంది, లేదా తనంటే భయంతోనన్నా ఉంది. అట్లాంటప్పుడు మెయిన్ మీడియా ఏది కూడా కాంగ్రెస్ను బీజేపీను ప్రమోట్ చేయదు. ఇప్పుడు బీజేపీకి కాస్తో కోస్తో వీళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నది కాబట్టి V6 వెలుగు లాంటి వాటితో, అదే సందర్భంలో TV9 కూడా బ్యాలెన్స్డ్గానే పోతుంది బీజేపీ విషయంలో. ఎందుకంటే రామేశ్వరరావు గారు అటు కేసీఆర్ని ఇటు బీజేపీని రెండు కళ్ళతో చూడాలనుకుంటున్నారు, లేదు అనవసరమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కాబట్టి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఆ విషయంలో ఎక్కువగా తమ మీద గొడవకి రారు, అట్లాగే వాళ్ళ మీద గొడవకి పోరు అన్నటువంటి కోణంలో చూసి చూడంటే పోతారు కేసీఆర్. కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇటు ఫేవర్ లేకుండా చూసుకోవడం. నెక్స్ట్ ఇక కాంగ్రెస్ చేతిలో ఉన్న అస్త్రం ఏంటంటే సోషల్ మీడియా. అది కూడా రేవంత్కి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడం, తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో అదే తరహా ఎత్తుగడలు కేసీఆర్ మీదన రేవంత్ వేస్తూ వచ్చారు. దానికి రివర్స్లో వేసినటువంటి ఎత్తుగడ సునీల్ కొనుగోలు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహకర్త, ఆ తర్వాత రేవంత్కి బోనస్గా ఇచ్చారా బాబు, లేకపోతే రేవంత్ తనుగా కాంటాక్ట్ చేసుకున్నారని తెలియదు, కానీ పీకే టీంలో నుండి వచ్చినటువంటి సునీల్ కొనుగోలు చూస్తున్నారు తన కార్యాలయం మీద ఆ మధ్యన దాడి చేసినటువంటి వ్యవహారంలో అక్కడ దొరికింది కవితకి సంబంధించిన ఈ కొన్ని మార్ఫింగ్ వీడియోలు, కేసీఆర్కి సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోలు. అంటే సినిమాల్లోని డైలాగ్, సినిమాల్లోని క్యారెక్టర్లకి మార్ఫింగ్ బొమ్మలు వేసి ఆ డైలాగ్స్కి పోస్ట్ చేయడం అన్నది ఒక మీమ్స్ వాళ్ళు చేస్తుంటారు. అది ఆ మీమ్స్ని వీళ్ళు బాగా అక్కడే తయారు చేస్తున్నారంటే విషయం బయటపడటం, దాని మీద అప్పుడు సునీల్ కొనుగోలు పరారీలో ఉండటం, ఆయన ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకుని ఢిల్లీలో ఉండటం, ఇప్పటిదాకా దాక్కుని ఉన్నారు. తనని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెతుకుతుంటే దొరకట్లేదు. ముందస్తు బెయిల్కి వేసిన పిటిషన్ తాజాగా కోర్టు కొట్టివేసింది. ఇందులో విచారించాల్సిందే, విచారించడానికి వీల్లేదనేది ఏమీ లేదు, విచారించడానికి అర్హమైందే సైబర్ క్రైమ్స్కి వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్పింది. కాకపోతే అరెస్ట్కి స్టే ఇచ్చింది. అరెస్ట్ మాత్రమే చేయొద్దని విచారణ చేసుకోవచ్చండి. విచారణ చేసుకునేటప్పుడు ఏముంటుంది, అక్కడ తన కార్యాలయంలో ఎవడో వచ్చి చేశాడు నాకు తెలియదు అంటే కుదరదు కదా. ఎందుకు చేస్తున్నారు అంటే మీమ్స్ కోసం, అంటే మీమ్స్ కోసం చేయొచ్చా లేదా? యాక్చువల్గా అయితే కనుక IT యాక్ట్ కింద కేసు పెట్టాలి. IT యాక్ట్ చెల్లుబాటే కాదు, ఎందుకంటే IT యాక్ట్ని కొట్టేసిందే కోర్టులు. ఇంకా IT యాక్ట్ కింద పెట్టేటువంటి కేసులు చెల్లుబాటు కావు. ఇంకా ఆ కోర్టు తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి IT యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు పోలీసులు. ఎందుకంటే కేంద్రం ఏదన్నా ఆదేశాలు ఇస్తే రాష్ట్రాలు దాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖలకు కూడా ఇస్తే పోలీసు శాఖలు అప్పుడు ఆపేస్తాయి. కానీ అటు కేంద్ర ప్రభుత్వం వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు. అయితే IT యాక్ట్ కింద కేసు పెట్టేస్తే ఆటోమేటిక్గా కోర్టులు కొట్టేస్తున్నాయి, అయితే కొట్టేయడం లేకపోతే బెయిల్ ఇవ్వడం. కాబట్టి ఇందులో ప్రాబ్లం ఏం లేదు అరెస్ట్ది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ విషయం డిస్క్లోజ్ చేయటం అన్నటువంటిది, తామే చేశాము అన్నటువంటి విషయానికి సంబంధించింది అయితే కంటిన్యూ అయ్యే. అప్పుడు IT యాక్ట్ కింద కాకుండా వేరే కిందకి పెట్టచ్చు. IT యాక్ట్ కింద అది సైబర్ది కాబట్టి IT యాక్ట్. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కావాలని అబ్యూజ్ చేశారు అన్నటువంటి కోణంలో, మహిళల అబ్యూజ్ అనే కోణంలో కేసు పెడితే కనుక నాన్ బెయిలబుల్ అవుతుంది. ఆ రూట్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఈ కేసుని.